ఓనా ఏంది లే సో యాక్చువల్లీ ఈరోజు మేము బారసాల వేయాలనుకున్నాం కానీ చిప్స్ బు అనుకున్నాం పాపకు బారసాల చేద్దాం బారసాల చేయడానికి ఈయనకు టైం లేదు దందుడుగా ఇంటికి చేను కోపించినాం కదా మొక్కదాన్ని సో అవేంటంటే ఎండబెట్టేసి ఈరోజు వ్యాపారస్తులు వస్తామనేసరికి ఈయన వాళ్ళు వచ్చి అంటే గింజ ఎండిందా ఎండలేదని చెక్ చేసి వెళ్ళేసరికి ఆరైంది అందుకోసం మీరు బాగా చేయడం వినో ఫ్రెండ్స్ తర్వాత మీకైతే కావాలంటే పాపని చూపిస్తాం పాపని అయితే చూపించేది అంటే చేద్దామని పిలుచుకున్నాం అందరిని చేసే సిచ్యువేషన్ అయితే లేదు ఇంకా నేను చూస్తేనేమో అన్ని పనులు అయితే చేసుకోవాలి కదా ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను లేదండి ఫ్రెండ్స్ కార్తీక సోమవారం అయితే స్టార్ట్ అయినా ఏదో ఒక సోమవారం మంచి సోమవారం చూసుకొని చేస్తాను ఏంటి నాన్న నీ బుడు బిల్లు పంచేది అంటే ఇది ఇన్ని రోజులు కొని ఉంటది పాప బారసాల ఇన్ని రోజులు కొని ఉంటది ఈ రోజు 21 రోజులు కదా చేద్దాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయింది చేయనందుకు మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది నెల రోజులకు మళ్ళీ అటు ఎట్లా ఉంటది కదా మళ్ళీ సార్ ఏమో తెలీదు అది అందులో అడిగి చెప్తాలే ఎప్పుడు చేయొచ్చు అనేది అది ఫ్రెండ్స్ ఈరోజు అసలు ముందు పాపకు బారసాల చేయకపోవడానికి కారణం అదే అనమాట ఈయన కొంచెం ఖాళీగా ఉంటే ఈయన ఆర్లగడ్డకు వెళ్ళి అవన్నీ పాపకు అవన్నీ తీసుకొచ్చేసరికి మా తమ్ముడు ఏంటంటే మా తమ్ముడు హనుమంతు కూడా పనికి వెళ్ళారు అనమాట ఇక్కడే గింజ దగ్గరే ఉన్నారు అవన్నీ వాళ్ళు చిన్నపిల్లలు కావాలి కదా తెలుస్తుంది ఇవి వ్యాపారస్తులు వస్తే ఇలా తూకం వేసుకోవాలి ఇలా అలా అని తెలియదు కదా సో ఏం చేసిన అందుకోసమే వచ్చేసి ఇంకా ఎచ్చులాడు వాడు సర్దా అంటది వాడు సర్దా అంటాడు లేయే చూపించరా మళ్ళీ పాపని ఎందుకంటే ఇంకా మేము కూడా మిమ్మల్ని అంత వెయిట్ చేయకుండా బాగుంటది 21 డేస్ అని చెప్పాము కానీ 21 డేస్ చూపించడానికి పాపని అయితే చూపిస్తాం కానీ బాగా చేయమన్నమాట ఓకే ఫ్రెండ్స్ పాపని చూడండి ఎవరిలాగా కామెంట్ చేయండి మా పాప నచ్చితే ఒక లైక్ వేయండి ఇంకా ఎందుకంటే నేను కూడా అనుకుంటున్నా ఎప్పుడెప్పుడు ఈయన వీడియోలో చూపిస్తారా పాపని డైలీగా ఆలగడ్డ కిడ్స్ తో చూపిద్దామని నేను దాముని నందుని ఏంటంటే నా ఆలగడ్డ కిడ్స్ లో ఎదురు వీడియోస్ రావట్లేదంటే నా దాంట్లో కైండ్ మాస్టర్ డిలీట్ అయిపోయింది నాకు అది చేసేది రావట్లే అందుకోసం ఆలగడ్డ కిడ్స్ తో వీడియోస్ రావట్లేదు దాముని వీడియోస్ అని బాగా మిస్ అయిపోతున్నా బా నేను వీడు చేసి అన్ని చిన్న ఏమన్నా కున్నుకున్న చేష్టలన్నీ మిస్ అయిపోతున్నా మీరు కూడా బాగా మిస్ అవుతున్నారు దాము అని వీడియోస్ మా బావ దగ్గర వెళ్దామంటే వెళ్ళడం టైం చిక్కట్లేదు ఎందుకంటే ఈయన ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంతా ఇక్కడ ఉండట్లేదు నేను ఒక్కదాన్నే ఉంటున్నా ఇంటి దగ్గర ఈయన అక్కడ గింజల దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకోవడానికి సరిపోతుంది రేపు చేతులకు కూలీలు వెళ్తారు కంకులు ఇంకా అంటే మిషన్ కోసిన తర్వాత కంకులు అక్కడక్కడ పోయి ఉంటాయి కదా అవి వేయడానికి వెళ్తున్నారు అనమాట ఇంకా రేపు మొత్తం వచ్చేసి గింజల దగ్గరే ఉంటాడు మా తమ్ముడు హనుమంత్ వచ్చేసి చేను దగ్గరికి వెళ్తున్నారు అక్కడ ఏంటంటే ఆడవాళ్ళు కంకులు వేస్తా ఉంటే వీళ్ళు మోయడానికి వెళ్తున్నారు అనమాట దగ్గర దగ్గర వచ్చేసి మళ్ళీ ఒక 2 ట్యాలీలో అట్లా రావచ్చు అంటున్నారు ఆల్రెడీ ఈ రోజు ఒక ట్యాలీ వచ్చినాయండి మా అక్క ఇంకా రేపు వేస్తే కదా 2 ట్యాలీ అంటే అప్పుడు ఎన్ని గింజలు ఎన్ని ప్యాకెట్లే మళ్ళీ 10 ప్యాకెట్లు 15 ప్యాకెట్లు వస్తాయి మళ్ళీ 15 ప్యాకెట్లు ఎంత తెలుసా 30,000 అక్క అంటున్నాడు మొత్తానికి అయితే అవి వేస్తే గానీ తెలియదు మాకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది సో వచ్చేసి 15 ప్యాకెట్లు అడగినాయంటే ఇంకా లాభం మనకు ఆడ 30,000 అక్క వచ్చాయి అది ఎక్స్ట్రా బోనస్ ఇంకా అంటే ఇక్కడ తూకమైన చెప్తున్నా లాభం వస్తుంది అంతే మళ్ళీ పది ప్యాకెట్లు సరే సరే ఏదో ఒకటి లేచి వచ్చి పాప చూపించరా ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వచ్చేసి నందుకు పొద్దున్నే చపాతి వాడు మళ్ళా చపాతి అడుగుతున్నాడు అమ్మ నాకు మళ్ళీ పొద్దున్న అప్ప కావాలంటున్నాడు ఇదేంటంటే నందు రోజు టిఫిన్ కి అలవాటు పడుతున్నాడు
ఇదేంటంటే ఇంకా ఈరోజు దోశకి వెళ్దాం అనుకున్నాం, మర్చిపోయిన నానబెడతాం. మళ్ళీ రేపు ఏదో చపాతి ఏదో చేసేసి మళ్ళీ పంపించేస్తాం అనుకోండి స్కూల్కి. లావన్ అంటే కొంచెం బాగా ఇబ్బందులు ఉండేదబ్బా నాకు. ఏంటంటే చలనీళ్ళలో చేతులు పెట్టుకోకుండా చలనీళ్ళలో చేసే పనులన్నీ లావన్నే చేసిండేది. నేను చేసిన ఏమన్నంతా ఇప్పుడు గింజల కాడ కొద్దిపాటు చేయలే, కానీ మన చిగురు అనేసి అన్ని చేసారు నీకు. అంటే ఇంకా మరుసటి రోజు ఇంకా పనులకు పోతున్నా ఇంటికి అన్నానా? ఏమలే గొడ్డలు పెద్ద గొడ్డలు కాదు కదా, చిన్న గొడ్డలు ఉందని మొత్తానికైతే లేచి మీకు పట్టక్క చూపిద్దరా. చూపి నువ్వు చూపించి మాట్లాడితే బాగుంటది నీ కూతుర్ని. చదువుల తల్లి ఓడి బాహుబలి మాహిస్మతి బాహుబలి చెండా అందించే పానం సునరంకి ఆదృఢ. పాప ఫ్రెండ్స్ చూడండి ఎలా నిద్రపోతుందా, దొంగ వచ్చింది పాపని. నవ్వు మా ఒకసారి అత్త కాదు ఇప్పుడు అత్త డైపర్ వేసుకుంది, ఏం చక్కగా నిద్రపోతుంది మెచ్చగా అత్త ఇంట్లో నుంచి. ఫ్రెండ్స్ పుట్టినప్పుడు బాగా ఎర్రగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే మీరందరూ ఒక ఇంత ఆశ్చర్యపోదురు. పుట్టినప్పుడు పాప వచ్చేసి మాయాన కలర్ అనమాట, మాయాన కలర్ మాయాన ముక్కట్లే. దాము వచ్చేసి ఏంటంటే ముక్కట్లు మాయాన కలర్ నాది. పాప కూడా వచ్చే కలరు, దాము గడు కూడా ఇచ్చింది వాళ్ళు లేడు. అయితే నువ్వు పౌడర్ ఏమన్నా మార్చినవేమో, నేను గోకులు వాడతాను దాము గడికి. నువ్వేందో అది తెచ్చిన పాన్స్ గమ్ము నిద్రపోతుంది. అది ఫ్రెండ్స్ మా పాప, ఇద్దరు నేను చూపిస్తా చూడండి. చేతికి అన్నం పడిపోయింది నే అతని చేతిది, ఎంత ఎత్తుకుని కానీ కంపరాలి నాకు, దాన్ని తీసేయాలి. ఎలా ఫ్రెండ్స్ మా పాప చూడండి, మా పాప నచ్చితే మీరు బాగా కొంచెం లైక్ చేయండి, ఎందుకంటే మేము ఇల్లు కట్టించుకుంటున్నాం కాబట్టి కొంచెం మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈరోజు మట్టి ఒక 30 టిప్పులు మట్టి దొల్లు వచ్చేసరికి సాల్ అయిపోయింది. అంటే వచ్చినాం అని ఇంకా చేతిలో ఉండట్లేదు అనమాట. అంటే ఇంకా స్కూళ్ళకి ఇది అది నిన్నటిదాకా పాత ఇంటి మట్టి వచ్చేసి లోపలే వచ్చేసరికి దగ్గర దగ్గరగా వచ్చేసి 5,000 ఖర్చు వచ్చేసింది అనమాట. ఇంకా మళ్ళీ ఈరోజు కుక్లీన్తో మట్టి 20 టిప్పులు మట్టి దోళ్ళు ఇచ్చేసరికి మాకు వచ్చే శాలరీలోనే అంతంత దాన్ని పెట్టేయాల్సి వస్తుంది. పై ఖర్చులు అనమాట ఇవన్నీ మాకు. ఫైనల్గా ఏంటంటే మట్టి ఈసారి కుక్లింగ్టన్ నేర్పించిన నేర్పేసింది కూడా కుక్లింగ్. ఏంటంటే కూలీలకు వచ్చేసి మళ్ళా 400 అనమాట కూలీ, 400 లెక్క. వాళ్ళు 8 చేసి కూడా ఒక కుప్ప అయిపోయారు ఫ్రెండ్స్, అందుకోసం ఏంటంటే ఈరోజు కుక్లింగ్టన్ చెప్పారు. కుక్లింగ్ గంట కల అయిపో చేసింది మొత్తం, మళ్ళీ వచ్చేసి సగం కుప్ప అట్నే పెండింగ్ పెట్టేసినారు అనమాట. అందుకోసమే అది కూడా వేయించాల్సింది లోపలికి. అది ఇంకా తర్వాత మా పక్క తగులు గిగ్గులు అవుతాయిలే అని ఎందుకైనా మంచిదని వాళ్ళకి. 400 అంటే 8 మందికి ఎంత అయింది? 3,200. 3,200 పాతవి పాతవి ఇంకొక 4 వేసుకోవాలి. 4 కాదు 6 మంది, 4,400 మొత్తం వచ్చేసి 5,000 కంప్లీట్ కూలి వాళ్ళకి. కానీ ఇక్కడ జేసీపీతో వచ్చేసి 1,200 అయిపోయింది అనమాట. బెస్ట్ పని చేసినాడు ఈరోజు మాయన కొంచెం. మాకు కూలీలకు ఆటో బాడేదిగా దీనిలకు దానికి ఒక్కొక్కసారి మాకు మనీ దగ్గర గొడవ కూడా ఎంత ఉంటుంది అండి, ఇవి చెప్పుకోకూడదు కదా, సంసారం కదా, సంసారం గుర్తు రోగం రట్టు అన్నారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఫైనల్ కదా మా బేబీ ముందు వచ్చారు కదా. సో మంచి లడ్డు 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 మా పాపకి ఇప్పుడు వచ్చేసి 21 అబ్బా. కానీ అందరూ వచ్చేసి ఏమంటున్నారంటే పాప 3 పాపలాగా ఉంది, అంత సురేందర్ లాగే ఉంది, సురేందర్ కలరే పడింది అంటున్నారు. నాకేమి నా కూతురికేమి. కానీ మా పాప అప్పుడే కళ్ళు ఇట్టు తిప్పుతుంది పొద్దురేడు, ఇంకా నవ్వులు కేకలు అరుపులు అన్ని తెప్పించారు. ఇప్పుడు 2-3 పడదాకా చూడరు అంటారు కదా పాప, పిల్లలకి ఏం కనబడదు, మస్క మస్క ఉంటారు. కానీ మా పాప మేము ఎక్కడ పోతే అక్కడికి గుడ్డు చెప్పేస్తాం అనమాట, కళ్ళు ఇలా అలా అంటుంది. కానీ ఈరోజు మా అక్క అదే చేస్తా ఉంది, మా అక్క ఇట్ట పోతే అట్నే చూస్తుంది, ఇటు పోతే అంటే మా పాప చాలా యాక్టివ్ ఉంది అనమాట. హైపర్ యాక్టివ్ ఉన్నాడు, ఇలా యాక్టివ్ అనమాట.
యాక్టివ్ కొంచెం పక్కకి వెళ్ళిపోతాను తలా తిట్టా తిప్పి చూస్తుంది. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అది కూడా ఇప్పుడు వీడియో తీసిన ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ అన్నం పెట్టిన అంటే దాంతో స్నానం చేయించాడు నాకు స్నానం చేయలేదు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చేస్తారని చేయించేవాడు. ఏంది డిస్టర్బెన్స్ ఉన్నది. సో వచ్చాను బోధి నేను వీడి పప్పు ఆవకాయ వేసి అన్నం పెట్టినాను తిన్నాడు నందుని నిద్ర వచ్చినాడు. నేను మా అమ్మ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూలీలు ఎంతమంది వచ్చినా అడిగి రాడానికి పోయినా పనిలో పనిగా మా పాప మా ఇంకా చూసి ఉంటారుగా ముందు వీడియో మీద. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చుకున్నా లైక్ చేయండి ఎందుకంటే మాకు చాలా అవసరం మీ లైక్లు మీ మీ ఆధారణ అనేది మాకు ఇప్పుడు ఇంకా చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఎందుకంటే చేను వేసుకోవాలి మళ్ళీ విత్తనం నాటాలి కాబట్టి మాకు మరింత చాలా అవసరం ఉందన్నమాట. ఒక పక్క ఇల్లు ఒక పక్క మనీ ఒక పక్క చేను ఒక పక్క ఆపరేషన్ ఎన్ని కష్టాలు అదేంటంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈయనకు కొంచెం పని ఎక్కువైపోయింది అనమాట. మలం లేదు మనిషికి. సరే బాయ్. ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మీరు షేర్ చేసుకోవాలనేది కానీ మా ఆయన చెప్పలేట్లేదు. ఓకే ఫ్రెండ్స్ బాయ్.